ಹೇಗೆ ಬಿಟ್ಟು ನಾವು ಸಿಟಿ ಕೇಬಲ್ చాలా విచారకరం చాలా మంచి వ్యక్తి మాకు మంచి మిత్రుడు నాని 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 ఎమ్మెల్యే నాని అటువంటి ఆ పాపని గురియాల పొడలు ఉన్నాయని చెప్పి అబ్బం సుబ్బం తెలున్నటువంటి 9 సంవత్సరాల ఆ తండ్రి పిల్లని ఆయనకి ఇచ్చాం హత్య చేయటువంటి చాలా దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో మరొకసారి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఈ హత్యకు సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎంతమంది ఉన్నా సరే బండి రోడ్డు మీద ఈ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయాలి. గతంలో యాసిడ్ దాడి జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఇటువంటి ఎన్కౌంటర్లు జరిగి మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడే స్థాయిలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూడా ఈ పాపన చేసిన వాడు ఎవడైనా సరే ఎంత రాజకీయ అండదండలు వెనకాలన్నా కూడా నడి రోడ్డు మీద కాల్చి చంపాలి. ఆ పాప ఎంత క్షోభ అనుభవించింది అంతకు మూడింతలు ఒక్కసారి చంపకూడదు అట్లాంటి వాళ్ళని. క్షణక్షణం నరకం నరకం అంటే ఏంటో చూపించాలి. ఇంకొకడు చేయటానికి ఆలోచించడానికి కూడా ఈ ఏంటి అసలు మనం ఎక్కడున్నా విజయవాడ నగరంలో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా అడవుల్లో ఉన్నామా అర్థం కాకుండా ఉంది. అసలు ఈరోజు చాలా బాధాకరమైన విషయం.
విజయవాడలో ఒక బ్లాక్ డే అని నేను అనుకుంటున్నాను. విజయవాడ నగరానికి అసలు నిజంగా మాయన మచ్చా నిజంగా అసలు ఇది మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని మాత్రం ఫ్యామిలీ కార్ డ్రైవర్ గా పలగాని ఇంటి మనిషి అయ్యాడు. వైష్ణవి పుట్టుకతో అనుభవ అంటూ ది నిమిషంలో మీ అమ్మ నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. తన గారాల బిడ్డని పెద్దల ఆశీస్సులతో చిరంజీవి చేయాలని ఆ తండ్రి ఆశ.
లక్ష్మణ్ రావు పట్టుకోనా చెయ్యి తెలుసా ఈ ఊసు చెబుతా కలవుచు. మనకి విధేయుడు అత్యంత విశ్వాసపాత్రుడు. 2010 జనవరి 30వ తేదీ ఉదయం రోజులాగే ఆ రోజు కూడా నాగవైష్ణవిని కారులో స్కూలుకు తీసుకెళ్తూ ఆ చిట్టు తల్లిని హతమార్చడానికి దారిలో పలగానిని మానసికంగా దెబ్బతీసేందుకు వచ్చిన దుష్టశక్తులుగా గుర్తించాడు లక్ష్మణరావు. రక్షించాలని ప్రాణాలకు తెగించి వాళ్ళని ఎదుర్కొన్నాడు. తన యజమాని బిడ్డని ఎలాగైనా రిక్తహస్తాలతో పోరాడాడు. రక్తం ఓడుతున్నా పెనుగులాడాడు. చివరికి ఆ రక్కసి మూకల కత్తిపోట్లకి అక్కడికక్కడే కుప్పకూరిపోయాడు ఆ త్యాగసి. ముక్కుపచ్చలారని పుత్రుడి బొమ్మ నాగ వైష్ణవని దుండగులు అపహరించుకుపోయారు. కాని ఆయన మాటల్లో లభించిన చిన్నపాటి ఆధారంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. 2010 జనవరి 31వ తేదీ ఒక పక్క కన్న కూతురు కిడ్నాప్, ఆ త్యాగశీలికి ఏమిచ్చి రుణం తీసుకోగలను ఏమిచ్చి రుణం తీసుకోగలను అంటూ విలపించారు. ఆగిపోయేన ఆ త్యాగం కథ అంటూ కన్నీరు కారుస్తూ లక్ష్మణరావు భౌతికకాయాన్ని నా కోసం ఆహర్నిశలు పనిచేసేవాడు. ఆఖరు కూడా అతను నన్ను తండ్రి కొలిమిలో వేసి కాల్ చేసినట్టు తెలిపారు పోలీసులు. ఆ భయానక హృదయ విదారక దృశ్యాల్ని శోక సముద్రం అయింది. వృద్ధాశ్రమాలు మూగబోయాయి. కాలు గగ్గోలు పెట్టాయి. జరిగిన పరిణామాల్ని తట్టుకోలేని పలగాని ఒక్కసారిగా కుప్పకోవటంతో ఆసుపత్రికి తరలించారాయి. అంటూ ఎంత తల్లడిల్లిపోయిందో ఊహించడానికే భయం వేసే సంఘటనది. లోకం తెలియని పసిహృదయానికి ఎంతటి గాయం చేసిందో ఆ రాక్షసుల పాశవిక చర్య. అమ్మా అంటూ దానికి లోకం
పాపకి గాయం చేసే నా ప్రతి హృదయానికి లోకం తెలియని నాకను పాపకి వెయ్యి ముక్కలాయే. 2010 2022 ఉత్కంఠకి తెరపడింది. ధర్మదాత దానశీలి మహామనిషి అయిన కన్నతండ్రి ప్రభాకర్ గుండె ఆగిపోయింది. నిర్భాగ్యులకి నిస్సహాయులకి నీడనిచ్చే మహావృక్షం నిలువునా కూలిపోయింది. ఎన్నో చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన ధృవతార రాలిపోయింది. నేరమీది సూర్యుడు నింగికేగాడు. పలగాని ఒక సాధారణ వ్యాపారవేత్త, ఒక పార్టీకి నాయకుడు కాదు, ప్రజాప్రతినిధి కాదు, ప్రభుత్వ అభానో అంతకన్నా కాదు. మరి ఎక్కడివి ఈ కీర్తి ప్రతిష్టలు? ఎలా పొందగలిగారు ఇన్ని లక్షల మంది ప్రేమాభిమానాలు? మాధవ సేవ కన్నా ఆ కర్కస రాబందుడు. అందుకే పలగాని స్మృత్యర్థం వాడవాడన వీధి వీధిన సంతాప సభలు, సంస్మరణ సమావేశాలు, ఆ లలిత లావణ్య సౌందర్య రాశి బంగారు భవితవ్యాన్ని. వస్తున్నా తల్లి, వచ్చేస్తున్నాను, నువ్వు లేకుండా నేనుండలేనమ్మా, ఉండలేను అంటూ ఆ తండ్రి వెళ్ళిపోవటం ఎంత ఆశ్చర్యం! ఎన్ని జన్మల బంధం ఆ తండ్రి కూతుళ్ళది! ఒక కూతురి మీద తండ్రికున్న వాత్సల్యానికి పరాకాష్ఠ ఇది. ఎక్కడా చూసెరగం, ఎన్నడూ వినెరగం. దానికి ఆహారం ఇచ్చి రక్షించడమే నా పరమధర్మం, అదే నా మతం అన్న లోపలికి వెళ్ళండా, లైట్ వేసేద్దాం. అక్కడ ఎవరన్నా వచ్చారా? విజయపడతాం. చాలా విచారకరం, చాలా మంచి వ్యక్తి, మాకు మంచి మిత్రుడు. అటువంటి ఆ పాపని గురికూడదు అని చెప్పి అపంశం తెలన్నటువంటి 9 సంవత్సరాల ఆ తండ్రి పిల్లలకి హత్య చేయటువంటి చాలా దారుణమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో మరొకసారి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఈ హత్యకు సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎంతమంది ఉన్నా సరే నడి రోడ్డు మీద ఈ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయాలి. గతంలో యాసిడ్ దాడి జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఇటువంటి ఎన్కౌంటర్లు జరిగి మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడే స్థాయిలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. చేసిన వాడు ఎవడైనా సరే ఎంత రాజకీయ అండదండలు వెనకాలన్నా కూడా నడి రోడ్డు మీద కాల్చి చంపాలి. ఆ పాప ఎంత క్షోభ అనుభవించింది, అంతకు మూడింతలు ఒక్కసారి చంపకూడదు అట్లాంటి వాడిని. క్షణక్షణం నరకు నరకు అంటే ఏంటో చూపించాలి. ఇంకొకడు చేయటానికి ఆలోచించడానికి కూడా ఈ ఏంటి, అసలు మనం ఎక్కడున్నా విజయవాడ నగరంలో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా అడవుల్లో ఉన్నామా అర్థం కాకుండా ఉంది. అసలు ఈరోజు చాలా బాధాకరమైన విషయం. విజయవాడలో ఒక బ్లాక్ డే అని నేను అనుకుంటున్నాను. విజయవాడ నగరానికే అసలు నిజంగా మాయన మచ్చాను నిజంగా. అసలు ఇది మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దీన్ని మాత్రం. Come on.
15 రోజుల క్రితం 11వ పుట్టినరోజు జరిగింది. అన్నయ్య, అమ్మ, నాన్న, స్నేహితులు, బంధువుల సందడి మధ్య వైష్ణవి ఆనందానికి అవధుల్లేవు. కలకాలం వర్ధిల్లాలని చిరునవ్వులు చిందిస్తున్న ఆ చిన్నారిని ఆశీర్వదించారందరూ. కాలం ఇలాగే నిలిచిపోతే ఎంత బాగుండు అనుకుంది ఆ పాప. కాని కాలానికి కూడా తెలియదు కాబోలు ఆ నవ్వు మాయం కూడని. ఎప్పటినుంచో పన్నాగాలు పన్నుతున్న గుంటనక్కలు అవకాశం కోసం వేచి చూశాయి. రోజులాగే అమ్మా నాన్నలకు టాట చెప్పి అన్నతో కలిసి సంతోషంగా కారులో స్కూల్కు బయలుదేరుతున్న వైష్ణవిని నరరూప రాక్షసులు వెంబడించారు. కారును అటకాయించి అడ్డొచ్చిన డ్రైవరును దారుణంగా చంపే వరకు అసలు ఏం జరగబోతుందో కూడా తెలియని పసిబయసు వైష్ణవిది. అన్న ఎలాగో తప్పించుకోగలిగాడు. కానీ ఆ మృగాల కబంధ హస్తాల్లో చిక్కుకున్న లేడికూనలా బిక్కుబిక్కుమంది ఆ చిన్నారి. కాపాడుకునేందుకు ఎంత గింజుకున్నా
ఆ మృగాలు వదల్లేదు. అమ్మా నాన్న ఆప్తులు పోలీసులు చుట్టూ ఉన్నవాళ్లు ఎవరో ఒకరు కాపాడుతారని ఆ పాప చేసిన ఆర్తనాదాలు అరణ్యరోదనలయ్యాయి. మానవ సమాజానికి వినిపించకుండా గొంతు నొక్కిన ఆ కసాయిల చేతుల్లో పెనుగులాడి పెనుగులాడి చివరికి కన్నుమూసింది వైష్ణవి. చిన్నారి చావు కళ్ళ చూసిన ఆ దౌర్భాగ్యులు అమ్మా నాన్నలకు చివరి చూపు కూడా లేకుండా చేశారు. ఆ లేతమొగ్గ పార్థివ శరీరాన్ని ఇనుమును కరిగించే కొలిమిలోకి తోసి బూడిద చేసి రాక్షసానందాన్ని పొందారు. పాప శవం కాలిపోతుంటే ఇనుము కూడా కన్నీళ్లు పెట్టుకుందేమో కాని నరహంతకుల మనసు కరగలేదు. ఎంత డబ్బైనా చెల్లించి పాప ప్రాణాలు కాపాడుకుందామనుకున్న తల్లిదండ్రులకు వైష్ణవి మరణ వార్త కుప్పకూలేలా చేసింది. వైష్ణవే తన పంచప్రాణాలనుకున్న తండ్రి ప్రభాకర్ ఇక ఆమె లేదని తెలుసుకుని గుండె పగిలింది. ఆసుపత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది. కన్న కూతురు ఇక తిరిగి రాదని తెలుసుకుని తనే కూతురిని వెతుకుంటూ వెళ్ళిపోయాడా తండ్రి. సారీ వైష్ణవి, 8 కోట్ల మనుషులున్న ఈ సమాజం రాక్షసుల నుంచి నిన్ను కాపాడలేకపోయింది. అడవిలో ఉంటేనైనా సురక్షితంగా ఉండేదానివేమో. వి మిస్సింగ్. మా చేతగానితనం నిన్ను చేజేతులా దూరం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా నిన్ను వెనక్కి తెచ్చుకోలేం. బరువెక్కిన హృదయంతో కన్నీళ్లు రాల్చడం తప్ప. Yeah.
చాలా దారుణమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో మరొకసారి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఈ హత్యకు సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎంతమంది ఉన్నా సరే బడి రోడ్డు మీద ఈ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయాలి. గతంలో యాసిడ్ దాడి జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఇటువంటి ఎన్కౌంటర్లు జరిగి మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడే స్థాయిలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా ఈ పాపన చేసిన వాడు ఎవడైనా సరే ఎంత రాజకీయ అండదండలు వెనకాల ఉన్నా కూడా నడి రోడ్డు మీద కాల్చి చంపాలి. ఆ పాప ఎంత క్షోభ అనుభవించింది అంతకు మూడింతలు ఒక్కసారి చంపకూడదు. అట్లాంటి వాళ్ళని క్షణక్షణం నరకం నరకం అంటే ఏంటో చూపించాలి. ఇంకొకడు చేయటానికి ఆలోచించడానికి కూడా ఈ ఏంటి అసలు మనం ఎక్కడున్న విజయవాడ నగరంలో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా అడవుల్లో ఉన్నామా అర్థం కాకుండా ఉంది. అసలు ఈరోజు చాలా బాధాకరమైన విషయం. విజయవాడలో ఒక బ్లాక్ డే అని నేను నేను అనుకుంటున్నాను. విజయవాడ నగరానికే అసలు నిజంగా మాయన మార్చాను. నిజంగా అసలు ఇది మాత్రం చాలా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని మాత్రం
ఫ్యామిలీ కార్ డ్రైవర్గా పలగాని ఇంటి మనిషి అయ్యాడు. వైష్ణవి పుట్టుకతో అనుభవ అంటూ దీ నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. మనకి విధేయుడు అత్యంత విశ్వాసపాత్రుడు. 2010 జనవరి 30వ తేదీ ఉదయం రోజులాగే ఆ రోజు కూడా నాగవైష్ణవిని కారులో స్కూలుకు తీసుకెళ్తూ ఆ చిట్టు తల్లిని హతమార్చడానికి దారిలో పలగానిని మానసికంగా దెబ్బతీసేందుకు వచ్చిన దుష్టశక్తులుగా గుర్తించాడు లక్ష్మణరావు. రక్షించాలని ప్రాణాలకు తెగించి వాళ్ళని ఎదుర్కొన్నాడు. తన యజమాని బిడ్డని ఎలాగైనా రిక్తహస్తాలతో పోరాడాడు. రక్తం ఓడుతున్నా పెనుగులాడాడు. చివరికి ఆ రక్కసి మూకల కత్తిపోట్లకి అక్కడికక్కడే కుప్పకూరిపోయాడు ఆ త్యాగసి. ముక్కుపచ్చలారని పుత్రుడి బొమ్మ నాగవైష్ణవని దుండగులు అపహరించుకుపోయారు. కాని ఆయన మాటల్లో లభించిన చిన్నపాటి ఆధారంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. 2010 జనవరి 31వ తేదీ ఒక పక్క కన్న కూతురు కిడ్నాపు, ఆ త్యాగశీలికి ఏమిచ్చి రుణం తీసుకోగలను, ఏమిచ్చి రుణం తీసుకోగలను అంటూ విలపించారు. ఆగిపోయేనా త్యాగం కదంటూ కన్నీరు కారుస్తూ
లక్ష్మణరావు భౌతికకాయాన్ని నా కుటుంబం గురించి నా పిల్లల గురించి అతను చనిపోయాడు. నిజంగా ఆయన చనిపోయే పరిస్థితి కాదు. మొదటి రోజుని గుంటూరు ఆటో నగర్ లోని ఇనుము కరగబోసే పౌండ్రీ కొలిమిలో వేసి కాల్చేసినట్టు తెలిపారు. జరిగిన పరిణామాలను తట్టుకోలేని పలగాని ఒక్కసారిగా కుప్పకూలటంతో ఆసుపత్రికి తరలించారు. ఆయన అంటూ ఎంత తల్లడిల్లిపోయిందో ఊహించడానికి భయం వేసే సంఘటన అది. లోకం తెలియని పసి హృదయానికి ఎంతటి గాయం చేసిందో ఆ రాక్షసుల పాశవిక చర్య. పదో సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన ఉత్కంఠకి పెరపడింది. ధర్మదాత దానశీలి మహామనిషి అయిన కన్నతండ్రి ప్రభాకర్ గుండె ఆగిపోయింది. నిర్భాగ్యులకి నిస్సహాయులకి నీడనిచ్చే మహావృక్షం నిలువునా కూలిపోయింది. ఎన్నో చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన ధృవతార రాలిపోయింది. నేరమీది సూర్యుడు నింగికేగాడు. పలగాని ఒక సాధారణ వ్యాపారవేత్త, ఒక పార్టీకి నాయకుడు కాదు, ప్రజాప్రతినిధి కాదు, ప్రభుత్వాధికారి కాదు, ఒక స్వామీజీనో బాబానో అంతకన్నా కాదు. మరి ఎక్కడివి ఈ కీర్తి ప్రతిష్టలు? ఎలా పొందగలిగారు ఇన్ని లక్షల మంది ప్రేమాభిమానాల్ని? మాధవ సేవ కన్నా ఆ కర్కశ రాబద్దడు. అందుకే పలగాని స్మృత్యర్థం వాడవాడన వీధి వీధిన సంతాప సభలు, సంస్మరణ సమావేశాలు, ఆ లలిత లావణ్య సౌందర్య రాశి బంగారు భవితవ్యాన్ని. వస్తున్నా తల్లి, వచ్చేస్తున్నాను, నువ్వు లేకుండా నేనుండలేనమ్మా, ఉండలేను అంటూ ఆ తండ్రి వెళ్ళిపోవటం
ఎంత ఆశ్చర్యం! ఎన్ని జన్మల బంధం ఆ తండ్రి కూతుర్లది! ఒక కూతురి మీద తండ్రికున్న వాత్సల్యానికి పరాకాష్ఠ ఇది. ఎక్కడా చూసెరగం, ఎన్నడూ వినెరగం. దానికి ఆహారం ఇచ్చి రక్షించడమే నా పరమధర్మం, అదే నా మతం అన్న. లోపలికి వెళ్ళండి, లైట్ వేసేద్దాం. అక్కడ వరండాలు ఎవరిని వచ్చారా? చాలా విచారకరం, చాలా మంచి వ్యక్తి, మాకు మంచి మిత్రుడు. నాని 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 ఎమ్మెల్యే నాని అటువంటి ఆ పాపని ఉన్నాయని చెప్పి అభం శుభం తేలన్నటువంటి 9 సంవత్సరాల ఆ తండ్రి పిల్లల్ని హత్య చేయటువంటి చాలా దారుణమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో మరొకసారి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఈ హత్యకు సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎంతమంది ఉన్నా సరే నడి రోడ్డు మీద ఈ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయాలి. గతంలో యాసిడ్ దాడి జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఇటువంటి ఎన్కౌంటర్లు జరిగి మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడే స్థాయిలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూడా ఈ పాపన చేసిన వాడు ఎవడైనా సరే ఎంత రాజకీయ అండదండలు వెనకాల ఉన్నా కూడా నడి రోడ్డు మీద కాల్చి చంపాలి. ఆ పాప ఎంత క్షోభ అనుభవించింది, అంతకు మూడింతలు ఒక్కసారి చంపకూడదు అట్లాంటి వాళ్ళని. క్షణక్షణం నరకం, నరకం అంటే ఏంటో చూపించాలి. ఇంకొకడు చేయటానికి ఆలోచించడానికి కూడా ఈ ఏంటి అసలు మనం ఎక్కడున్న విజయవాడ నగరంలో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా అడవుల్లో ఉన్నామా అర్థం కాకుండా ఉంది. అసలు ఈరోజు చాలా బాధాకరమైన విషయం, విజయవాడలో ఒక బ్లాక్ డే అని నేను అనుకుంటున్నాను. విజయవాడ నగరానికే అసలు నిజంగా మాయను మార్చాను. నిజంగా అసలు ఇది మాత్రం చాలా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని మాత్రం హలో
15 రోజుల క్రితం 11వ పుట్టినరోజు జరిగింది. అన్నయ్య, అమ్మా, నాన్న, స్నేహితులు, బంధువుల సందడి మధ్య వైష్ణవి ఆనందానికి అవధుల్లేవు. కలకాలం వర్ధిల్లాలని చిరునవ్వులు చిందిస్తున్న ఆ చిన్నారిని ఆశీర్వదించారందరూ. కాలం ఇలాగే నిలిచిపోతే ఎంత బాగుండు అనుకుంది ఆ పాప. కానీ కాలానికి కూడా తెలియదు కాబోలు ఆ నవ్వు మాయం కాబోతోందని. ఎప్పటినుంచో పన్నాగాలు పన్నుతున్న గుంటనక్కలు అవకాశం కోసం వేచి చూశాయి. రోజులాగే అమ్మా నాన్నలకు టాట చెప్పి అన్నతో కలిసి సంతోషంగా కారులో స్కూల్కు బయలుదేరుతున్న వైష్ణవిని నరరూప రాక్షసులు వెంబడించారు. కారును అటకాయించి అడ్డొచ్చిన డ్రైవర్ను దారుణంగా చంపే వరకు అసలు ఏం జరగబోతుందో కూడా తెలియని పసిపైసు వైష్ణవిది. అన్న ఎలాగో తప్పించుకోగలిగాడు. కానీ ఆ మృగాల కబంధ హస్తాల్లో చిక్కుకున్న లేడికూనల బిక్కుబిక్కుమంది ఆ చిన్నారి. కాపాడుకునేందుకు ఎంత గింజుకున్నా ఆ మృగాలు వదల్లేదు. అమ్మా నాన్న, ఆప్తులు, పోలీసులు, చుట్టూ ఉన్నవాళ్లు ఎవరో ఒకరు కాపాడుతారని ఆ పాప చేసిన ఆర్తనాదాలు అరణ్యరోదనలయ్యాయి. మానవ సమాజానికి వినిపించకుండా గొంతు నొక్కిన ఆ కసాయిల చేతుల్లో పెనుగులాడి పెనుగులాడి చివరికి కన్నుమూసింది వైష్ణవి. చిన్నారి చావు కళ్ళ చూసిన ఆ దౌర్భాగ్యులు అమ్మా నాన్నలకు చివరి చూపు కూడా లేకుండా చేశారు. ఆ లేతమొగ్గ పార్థివ శరీరాన్ని ఇనుమును కరిగించే కొలిమిలోకి తోసి బూడిద చేసి రాక్షసానందాన్ని పొందారు. పాప శవం కాలిపోతుంటే ఇనుము కూడా కన్నీళ్లు పెట్టుకుందేమో కాని నరహంతకుల మనసు కరగలేదు. ఎంత డబ్బైనా చెల్లించి పాప ప్రాణాలు కాపాడుకుందామనుకున్న తల్లిదండ్రులకు వైష్ణవి మరణ వార్త కుప్పకూలేలా చేసింది. వైష్ణవే తన పంచ ప్రాణాలనుకున్న తండ్రి ప్రభాకర్ ఇక ఆమె లేదని తెలుసుకుని గుండె పగిలింది. ఆసుపత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది. కన్న కూతురు ఇక తిరిగి రాదని తెలుసుకుని తనే కూతురిని వెతుకుంటూ వెళ్ళిపోయాడా తండ్రి. సారీ వైష్ణవి, 8 కోట్ల మనుషులున్న ఈ సమాజం రాక్షసుల నుంచి నిన్ను కాపాడలేకపోయింది. అడవిలో ఉంటేనైనా సురక్షితంగా ఉండేదానివేమో. వి మిస్సింగ్. మా చేతగానితనం నిన్ను చేజేతులా దూరం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా నిన్ను వెనక్కి తెచ్చుకోలేం. బరువెక్కిన హృదయంతో కన్నీళ్లు రాల్చడం తప్ప.
మూడు నెలలకి ఇవే విజయవాడ
చేయబడటం చాలా విచారకరం. చాలా మంచి వ్యక్తి, మాకు మంచి మిత్రుడు. నాని 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 ఎమ్మెల్యే నాని అటువంటి ఆ పాపని గుడిలో ఉన్నాయని చెప్పి అభం శుభం తేలన్నటువంటి 9 సంవత్సరాల ఆ తండ్రి పిల్లల్ని హత్య చేయటువంటి చాలా దారుణమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో మరొకసారి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఈ హత్యకు సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎంతమంది ఉన్నా సరే నడి రోడ్డు మీద ఈ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయాలి. గతంలో యాసిడ్ దాడి జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఇటువంటి ఎన్కౌంటర్లు జరిగి మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడే స్థాయిలో తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూడా ఈ పాపన చేసిన వాడు ఎవడైనా సరే ఎంత రాజకీయ అండదండలు వెనకాల ఉన్నా కూడా నడి రోడ్డు మీద కాల్చి చంపాలి. పాప Thank you.
విజయవాడలో చాలా విచారకరం, చాలా మంచి వ్యక్తి, మాకు మంచి మిత్రుడు. నాని 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 ఎమ్మెల్యే నాని అటువంటి ఆ పాపని విడిపోతున్నాయని చెప్పి అభం శుభం తెలన్నటువంటి 9 సంవత్సరాల ఆ తండ్రి పిల్లని హత్య చేయటువంటి చాలా దారుణమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో మరొకసారి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఈ హత్యకు సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎంతమంది ఉన్నా సరే నడి రోడ్డు మీద ఈ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయాలి. గతంలో యాసిడ్ దాడి జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఇటువంటి ఎన్కౌంటర్లు జరిగి మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడే స్థాయిలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూడా ఈ పాపను చేసిన వాడు ఎవడైనా సరే ఎంత రాజకీయ అండదండలు వెనకాల ఉన్నా కూడా నడి రోడ్డు మీద కాల్చి చంపాలి. ఆ పాప ఎంత క్షోభ అనుభవించిందో అంతకు మూడింతలు ఒక్కసారి చంపకూడదు అట్లాంటి వాడిని. క్షణక్షణం నరకం, నరకం అంటే ఏంటో చూపించాలి. ఇంకొకడు చేయటానికి ఆలోచించడానికి కూడా ఈ ఏంటి అసలు మనం ఎక్కడున్న విజయవాడ నగరంలో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా అడవుల్లో ఉన్నామా అర్థం కాకుండా ఉంది. అసలు ఈరోజు చాలా బాధాకరమైన విషయం. విజయవాడలో ఒక బ్లాక్ డే అని నేను అనుకుంటున్నాను. విజయవాడ నగరానికే అసలు నిజంగా మాయన మార్చాను. నిజంగా అసలు ఇది మాత్రం చాలా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని మాత్రం ఫ్యామిలీ కార్ డ్రైవర్ గా పలగాని ఇంటి మనిషి అయ్యాడు. వైష్ణవి పుట్టుకతో అనుభవ అంటూ ఈ నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు.
మీరి ఆశ. వైష్ణవిని కారులో స్కూలుకు తీసుకెళ్ ఆ చిట్టుతల్లిని హతమార్చడానికి దారిలో పలగానిని మానసికంగా దెబ్బతీసేందుకు వచ్చిన దుష్టశక్తులుగా గుర్తించాడు లక్ష్మణరావు. రక్షించాలని ప్రాణాలకు తెగించి వాళ్ళని ఎదుర్కొన్నాడు. తన యజమాని బిడ్డని ఎలాగైనా రిక్తహస్తాలతో పోరాడాడు. రక్తం ఓడుతున్నా పెనుగులాడాడు. చివరికి ఆ రక్కసిమ్మకల కత్తిపోట్లకి అక్కడికక్కడే కుప్పకూరిపోయాడు. ఆ త్యాగశ్రీ ముక్కుపచ్చలారని పుత్రుడి బొమ్మ నాగవైష్ణవిని దుండగులు అపహరించుకుపోయారు. కానీ ఆయన మాటల్లో లభించిన చిన్నపాటి ఆధారంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. 2010 జనవరి 31వ తేదీ ఒక పక్క కన్నకూతురు కిడ్నాప్. ఆ త్యాగశ్రీకి ఏమిచ్చి రుణం తీసుకోగలను, ఏమిచ్చి రుణం తీసుకోగలను అంటూ విలపించారు. ఆగిపోయేన ఆ త్యాగం కథ అంటూ కన్నీరు కారుస్తూ లక్ష్మణరావు.